నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలుకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. ఆచార్య పురుష కీర్తిత ప్రాచుర్య పవిత్ర మార్గవర్తిత గమ్య ధీ చాతుర్యాదిగుణ ప్రాచోద్య సుహృద్యమూర్తి భాసురదీప్తి. అత్యద్భుత తేజో విలాసుడైనటువంటి శ్రీనివాసుని యొక్క, శ్రీమన్నారాయణుని యొక్క అనంత తత్వ వివేచనలు ఆచార్య పురుషుడైనటువంటి వాచ్య వరదాచార్య స్వామివారు, వేదాంత దేశకుల వారి యొక్క సమకాలికులు, వారు పర వ్యూహ విభవ అంతర్యామి ఈ తత్వాలను వివేచనం చేస్తూ ఐదవ తత్వం ఏమిటి అంటే అర్చామూర్తి. సకల జీవుల యొక్క సౌలభ్యం కోసం, దాసుల యొక్క సౌలభ్యం కోసం దేవాలయాలలో అర్చామూర్తిగా వెలసినటువంటి స్వామి దేవదేవుడు విగ్రహంగా ప్రతిష్ఠింపబడి ప్రాణకరలతో ప్రకాశిస్తూ అర్చామూర్తిగా అర్చనలు అందుకుంటూ ఉన్నటువంటి స్వామి, మనము సగుణంగా పరమాత్మను ఉపాసించే మార్గంలో అన్నిటికంటే కూడా సులభమైనటువంటి మార్గం ఈ అర్చామూర్తిని మనం ఉపాసించడం. పరమాత్మ ఎక్కడైనా ఉన్నాడు కదా, మళ్ళీ దేవాలయాలకు వెళ్ళడం ఎందుకు అంటే ఎక్కడైనా ఉన్నాడు పరమాత్మ. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని కూడా ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. ఈ జీవుని యొక్క దేహమే ఒక దేవాలయము. ఈ దేహము అనే దేవాలయంలో కొలుగుండే దేవుడే జీవుడు. అయితే జీవుడు దేవుడే అన్న సత్యాన్ని మనం గుర్తించాలంటే మనం తెలుసుకోలేకపోతున్నాం, ఈ మాయను దాటలేకపోతున్నాం. కాబట్టి మన దేహమనే దేవాలయంలో ఉండే జీవుడు దేవుడే అనే గుర్తించి ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే అర్చామూర్తిని సేవించాలి. అర్చామూర్తి ద్వారా దేవాలయంలో వెలసినటువంటి అర్చామూర్తి కళల ద్వారా మన హృదయంలో ఉండే దైవీ సంస్కార బంధురమైనటువంటి కళలలోకి ఆ కళలో ప్రవేశిస్తాం. ఈ కళల యొక్క సంయోజనము మేళవింపు జరిగినప్పుడు మనకు కూడా ఒక అంతరంగంలో ఒక అంతర్ముఖీనమైనటువంటి సంస్కారము జాజ్వల్యమానమై ద్యోతకమై సత్యమేదో మెల్లమెల్లగా తెలుస్తూ శ్రీరంగస్థల వెంకటాద్రి కరిగిరి యాదవ్ శతేష్టోత్తరే స్థానే గ్రామ నికేతనేషు చ సదా సాన్నిధ్యమాసేదుషే అర్చారూపిణమర్చకాభిమదిత స్వీకుర్వతే విగ్రహం పూజాంచాఖిల వాంఛితాన్ వితరతే శ్రీసాయ తస్మై నమః. శ్రీవైష్ణవ సంప్రదాయంలో 108 దివ్య దేశములు, 108 దివ్య దేశములే కాక ఆ దేశాల్లో ఆ పుణ్యధామాల్లో శ్రీరంగస్థల వెంకటాద్రి కరిగిరి అంటే కంచి, అవే కాకుండా స్థానే గ్రామ నికేతనేషుచ అన్ని గ్రామాలలోనూ అన్ని పట్టణాల్లోనూ ఎక్కడ చూచినా ఒక్కొక్క పట్టణంలో అనేక ప్రదేశాల్లో కూడా అర్చామూర్తిగా వెలసినటువంటి దేవదేవుని మనం సేవించగలిగితే ఆ దేవదేవుని కరుణాకటాక్షాన్ని పుష్కలంగా పొందగలం. అనాదిగా భారతీయ సంస్కృతి దేవాలయ సంస్కృతి, దేవాలయాన్ని ఆధారంగా చేసుకుని కళలు ప్రకాశించాయి. ఈ దేవాలయ సంస్కృతిని పునరుద్ధరించే కార్యక్రమంలోనే రాజవంశాలు, చోళులు, పల్లవులు, కాకతీయులు, ఇటు విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు కూడా వారి వారి యొక్క ఔదర్యాన్ని భక్తి ప్రభుత్వలను చాటుకున్నారు. సాక్షాత్తు శ్రీకృష్ణ దేవరాయల వారు 7 సార్లు చక్రవర్తి హోదాలో శ్రీ వెంకటపతి తన ఇష్టదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అర్చామూర్తిగా స్వయంభూగా వెంకటాద్రిలో వెలసినటువంటి ఆ దేవదేవుని సేవించాడు. శ్రీరంగంలో కానీ, వెంకటాచల క్షేత్రంలో కానీ, కరిగిరి క్షేత్రం కంచిలో కానీ, అహోబిలం కానీ, ఏ క్షేత్రంలో అయినా సరే ఆ దేవదేవుని యొక్క అర్చామూర్తిని మనం సేవించినప్పుడు ఆ అర్చామూర్తి అనంతమైనటువంటి మూర్తి మనం భావించలేము, ఆ విరాణ్మూర్తి మనం భావించలేము. కానీ మన నేత్రగోచరుడై ఆత్మగోచరుడై ఉన్నటువంటి స్వామి
మనకు సౌలభ్యంగా ఒక మానవాకారంలో అంగీకృత నరాకారం ఆశ్రయే భువనాశ్రయమని లీలాసుకుల వారు చెప్పినట్టుగా ఒక నరాకారాన్ని ఒక అంశ యొక్క ఆకారాన్ని ధరించి ఆయన ఏం చేసి ఉన్నారు కాబట్టి ఈ దివ్యక్షేత్రాలలో అర్చామూర్తిగా వలసినటువంటి దేవదేవుని భజించినప్పుడు కూడా మనం కృతార్థులం కాగలం. మాఘమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. నేతాత్వం ఇంద్రియాణాంచ సర్వజ్ఞాన ప్రబోధక సాంఖ్యో యోగశ్చ హంసశ్చ మృత్యుంజయ నమోస్తుతే. మాసం మాఘమాసం చక్కగా నృసింహ పురాణ అంతర్గతమైనటువంటి శివ బ్రహ్మ సంవాదంలో ఈ మార్కండేయ మహర్షి చేసినటువంటి స్తుతి ఏదైతే ఉన్నదో అది మహామృత్యుంజయ స్తుతి. అందులో ఒక ప్రశస్తమైనటువంటి శ్లోకం ఇది. ఇక్కడ చెప్పబడినటువంటి విధంగా నేతాత్వం ఇంద్రియాణాంచ అని పరమశివుని ఇంద్రియాలకు అధిపతిగా చెప్తున్నారు. ఇంద్రియాలకు అధిపతి ఎవరంటే మనస్సు. కనుక ఆ పరమశివుడు మనస్స్వరూపుడు అని చెప్పడం ఇక్కడ భావన అన్నమాట. ఈ ఇంద్రియాలు ఏమేమిటి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు కూడా అన్నమాట. పంచ జ్ఞానేంద్రియాలంటే మనకు లౌకికమైనటువంటి జ్ఞానాన్ని కలుగజేసేటువంటి నేత్రద్వయం, శ్రోత్రద్వయం అంటే చెవులు రెండు, కళ్ళు రెండు, నాసిక, అదేవిధంగా చర్మము, నాలుక, వీటికి పంచ జ్ఞానేంద్రియాలు అని పేరు. అలాగే పంచ కర్మేంద్రియాలు వాక్, పాణి, పాద, పాయుపస్థలు. కనుక ఈ పంచ జ్ఞానేంద్రియాలకు పంచ కర్మేంద్రియాలకు కూడా అధినాథుడైనటువంటి వాడు మనస్వరూపుడైనటువంటి పరమశివుడు అని చెప్పడం ఇక్కడ ఒక అంతర్యం అన్నమాట. అలాగే సర్వజ్ఞాన ప్రబోధక, ఒక వస్తువుని చూశాక జ్ఞానం కలిగేది ఎక్కడంటే బుద్ధిలో కలుగుతుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని కలుగజేసేటువంటి తత్వం ఎవరంటే పరమశివతత్వం. ఆ తత్వం యొక్క అనుగ్రహం కనుక లేకపోయినట్లయితే మనకు వస్తు జ్ఞానం అనేటువంటిది సిద్ధించదు. ఈ జ్ఞానాల యొక్క స్థాయిలో మనకు లౌకిక జ్ఞానాలు ఉన్నాయి, భక్తిని సంపాదించేటువంటి జ్ఞానాంశలు, అవి ఆయన యొక్క అనుగ్రహంతో లభించేటువంటివి. అదేవిధంగా ఏతద్ అతిరిక్తమైనటువంటి చక్కటి జ్ఞానం, అది సృష్టి కారణభూతమైనటువంటి జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది కూడా ఈయనే అన్నమాట. కాబట్టి సర్వజ్ఞాన ప్రబోధకుడు అని పేరు. అదేవిధంగా దర్శనాల్లో సమస్త దర్శనాలకు కూడా ఉపకారకంగా ఉన్నటువంటి దర్శనం సాంఖ్య దర్శనం. ఆ సాంఖ్య దర్శనంలో ఈ తత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ తత్వాలన్నీ ఈయన యొక్క అంశాలు అన్నమాట, పరమశివుని యొక్క అంశాలు. కాబట్టి అటువంటి సాంఖ్యం, అలాగే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులతో కూడినటువంటి అష్టాంగ యోగం, అది కూడా ఈయనే. అలాగే మంత్రశాస్త్రంలో ప్రధానమైనటువంటి హంస అంటే జగత్తును ఉద్ధరించేటువంటి మంత్రస్వరూపం అది, ఆ మంత్రం కూడా ఈయనే. అటువంటి మృత్యుంజయ నమోస్తుతే, అటువంటి మృత్యుంజయుడ నీకు నమస్కారం అని చెప్పడం ఈ శ్లోకంలో అంతర్యం. మాఘమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు మార్చి 5వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువులో మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి ధనిష్టా నక్షత్రం మంగళవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి చతుర్దశి తిథి కనుక శివ సమర్చనానికి ఎంతో అనుకూలమైనటువంటి రోజు. అందున మనం పూర్వదినాన మహాశివరాత్రి నాడు భక్తి తత్పరతతోటి పరమశివ ఉపాసనం చేస్తూ ఉపవాస దీక్షని జాగరణ దీక్షని వహించాక మరునాడు సాయంకాలం ఈ తారాదర్శనం చేసుకునే వరకు కూడా మనం శివ సమర్చనం చేసుకుంటూనే ఉండాలట. దానికి అనుకూలమైనటువంటి రోజు ఈ చతుర్దశి తిథితో కూడినటువంటి రోజు, ఇది ఒకటి. అలాగే మంగళవారం కనుక మనం కుజ సంబంధమైనటువంటి స్తోత్ర కవచాదులను పఠించుకో. అలాగే స్థానికంగా కనుక చూసినట్లయితే మనకు తిరుపతిలోని కపిలేశ్వర స్వామి వారి యొక్క సాన్నిధ్యంలో
ఈ శివరాత్రి మరుసటి రోజైనటువంటి ఈ రోజున ఎంతో వైభవంతో మనకు శ్రీ కపిలేశ్వర స్వామివారు, కామాక్షీదేవి వారు వీరిరువురి యొక్క కళ్యాణోత్సవం చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహింపబడుతుంది. ఇది ఒక విషయం. అలాగే మనకు ఈ రోజున శ్రీ తిరుక్కచ్చి నంబి ఉత్సవారంభం కూడా జరుగుతున్నదన్నమాట. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.